నమస్తే, వెల్కమ్ టు జీఎన్ఎన్ న్యూస్ అప్డేట్స్. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయాన్ని సాధించారు. ఉత్కంఠ ఫలితంగా సాగిన ఈ ఎన్నికల్లో విష్ణు గెలుపొందడంతో ఇండస్ట్రీలో సందడి వాతావరణం నెలకొంది. మెగా ఫ్యామిలీ సపోర్ట్తో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఓటమిని ఆ ప్యానెల్ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రకాష్ రాజ్ ఓటమితో ఆయనకు మద్దతు తెలిపిన మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రాంతీయవాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కొనసాగడం ఇష్టం లేక మా అసోసియేషన్లో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు నాగబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. తన రాజీనామాను 48 గంటల్లోగా పంపుతానని అన్నారు. ఇది నేను ఎంతగానో ఆలోచించి ప్రలోభాలకు అతీతంగా నా పూర్తి చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం అంటూ పోస్ట్ చేశారు. ఆయన పెట్టిన పోస్టుపై ఇండస్ట్రీ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నాగబాబు ప్రవర్తన కారణంగానే మంచు విష్ణు గెలుపొందారనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. ప్రకాష్ రాజ్ లాంటి వివాదాస్పద నటుడికి మద్దతు తెలపడమే మెగా బ్రదర్ మొదటి తప్పని మెజారిటీ సభ్యులు చెప్పడం విశేషం. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై విమర్శలు వస్తున్న సమయంలో ఆయనకు నాగబాబు అండగా నిలవడం అందరికీ కోపాన్ని తెప్పించింది. వారి ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేయకుండా ప్రకాష్ రాజ్పై ఆయన ప్రశంసల జల్లు కురిపించడం పుండు మీద కారం చల్లినట్లయింది. ఈ సమయంలో ప్రకాష్ రాజ్ చేసిన ఒకే ఒక కామెంట్ కూడా ఈ ఎన్నికల్లో ఆయన ఓటమికి కారణమైందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సీనియర్ల ఆశీస్సులు తనకు అక్కర్లేదని ఇచ్చిన స్టేట్మెంట్తో ప్రకాష్ రాజ్ తన ఓటమికి తానే బాటలు వేసుకున్నాడని వారు చెబుతున్నారు. ఇలాంటి కామెంట్స్ చేసిన ప్రకాష్ రాజ్కు నాగబాబు అనవసరంగా మద్దతు పలికి మెగా ఫ్యామిలీ పరువు తీశాడని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా మాట్లాడిన కోటాపై నాగబాబు చేసిన కొన్ని కామెంట్స్ జుగుప్సను కలిగించాయి. క్రమశిక్షణ లేని ప్రకాష్ రాజ్ మాకు ఎలా న్యాయం చేస్తాడని ప్రకటించిన కోటాపై నాగబాబు అత్యంత హేయమైన పదజాలాన్ని వాడారు. కోటా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా వాడు అంటూ సంబోధిస్తూ రాయలేని భాషను వాడారు. ఈ క్రమంలో నాగబాబు వ్యాఖ్యలపై కొందరు సినీ పెద్దలు మండిపడ్డారు. అలాగే విష్ణుని ఉద్దేశిస్తూ ఆయన విడుదల చేసిన వీడియో మిస్ఫైర్ అయింది. దానికి కౌంటర్గా వచ్చిన వీడియోలో విష్ణు ప్రవర్తన అందరి మనసు దోచిందట. నాగబాబు ప్రస్తావించిన యాంటీ మోడీ నాన్ లోకల్ వాదనలు కూడా సభ్యులను మెప్పించలేకపోయాయి. మంచు ప్యానెల్పై నాగబాబు చేసిన కామెంట్స్ మైనస్ కాకపోగా వారికి ప్లస్గా మారడం గమనార్హం. దీంతో విష్ణు గెలుపులో నాగబాబు ఎంతో కీలక పాత్ర పోషించాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో సెటైర్లు పడుతున్నాయి. మెగాస్టార్కి తమ్ముడే మెగా మైనస్ అంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ ఛానల్.